దొంగ కొడుకులు ఉంటారు రచన నందుల సుశీలాదేవి గారు కృష్ణవేణి ఏడ్చి ఏడ్చి సొమ్మ కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయేమో నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ కూర్చునుంది యాభై ఏళ్లు తన జీవితాన్ని పంచుకున్న భర్త తనను వదిలి వెళ్ళిపోయాడు తనకు ముగ్గురు పిల్లలను ప్రసాదించి తనను ఏనాడు కష్టపెట్టిన భర్త తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు మరి ఇక తన పరిస్థితి ఏమిటి ముందు ముందు తన జీవితం పరాధీనమైన కూతుళ్ళిద్దరూ వారి వారి సంసారాల్లో మునిగిపోయి ఉన్నారు తనను తీసుకెళ్లినా ఓ పది రోజులు తమ ఇంట్లో ఉంచుకోగలనేమో అంతకంటే స్వతంత్రులు కారు వాళ్ళు ఇద్దరిని ఇద్దరివి కూడా ఉమ్మడి కుటుంబాలే కొడుకు ఉద్యోగం ఉంది వాడికి ఎంత వస్తుందో తెలియదు ఇద్దరు పిల్లలతో ఉన్న వాడికి తాను భారం కాబోతోంది భర్త ఉన్ననాళ్ళు తన పూజలు వ్రతాలు వంటలు తప్పించి ఏ విషయం పట్టించుకోలేదు ఇప్పుడు జీవితం అంటేనే భయమేస్తోంది మైల దినాలు అయిపోయాయి అన్ని కర్మకాండలు పూర్తయ్యాయి ఒకరోజు కృష్ణవేణి అన్నగారు వచ్చి ఆవిడతో అమ్మ ఓసారి పుట్టింటికి వచ్చి కొత్త బట్టలు కట్టుకుని రావాలి అది మన పద్ధతి రేపు బయలుదేరదాం సరేనా అన్నాడు అన్నగారి దగ్గర ఉన్నప్పుడు మేనల్లుడు గోపి మామగారి అంత్యక్రియలకి ప్రభుత్వం పదివేలు ఇచ్చింది పైన కొద్దో గొప్ప పడుంటుందత్తా నీకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు కృష్ణవేణికి వింతగా అనిపించింది తనతో హరి ఏం చెప్పలేదే పైగా తనకు పెన్షన్ వస్తుందా అంతా అయోమయంగా ఉంది కృష్ణవేణికి భర్తది ప్రభుత్వ ఉద్యోగం అని తెలుసు కానీ మరణానంతరం భార్యకి ఇచ్చే పెన్షన్ గురించి ఆమెకు తెలియదు అతను తెచ్చి పడేసేవాడు తను వండిపో వడ్డించేది పిల్లల్ని జాగ్రత్తగా పెంచటం ఇల్లు చక్కబెట్టుకోవటం అంతే తనకు తెలుసు తను పెద్ద చదువులు చదవలేదు ఇంగ్లీష్ అసలే తెలియదు భర్త కూడా ఏనాడు తన ఉద్యోగ వివరాలు తనకి చెప్పలేదు అతని దృష్టిలో తను ఆ ఇంటికి సేవిక అతనికి స్వాధీన పతిక అతని పిల్లలకు తల్లి అంతే ఎప్పుడైనా డబ్బు విషయాలు తెలుసుకోవాలని అడిగితే ఆయన తాడెత్తుని లేచేవాడు ఆడదానివి నీకెందుకు ఈ వివరాలు తెలుసుకుని ఏం చేస్తావు నీకు భోజనం లోటు చేయట్లేదు కదా మగవాళ్ళకి తొంభై వ్యవహారాలు ఉంటాయి అవన్నీ నీకేం తెలుస్తాయి వంటింట్లో పడి కొట్టుకునేదానివి చెప్పినా నీ మట్టి బుర్రకు అర్థం కావు ఇంకా తాను ఏనాడు మరి మాట్లాడలేదు ఆలోచనలతో కృష్ణవేణి మనస్సు వేడెక్కిపోయింది అన్నగారింటి నుంచి కృష్ణవేణిని కొడుకు వచ్చి తీసుకెళ్లాడు ఇది వరకైతే భర్త అజమాయిషియే ఇప్పుడు కొడుకు పెత్తనం రోజు ఏవేవో కాగితాలు తీసుకొచ్చి తల్లిని సంతకం పెట్టమన్నాడు అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి ఎక్కడ సంతకం పెట్టాలో టిక్కులు పెట్టాడు కృష్ణవేణి నెమ్మదిగా అడిగింది ఈ కాగితాలు ఏమిట్రా కొడుకు విసుక్కుంటూ అన్నాడు నాన్నగారు పోయారు కదా ఆయన భార్యకి అంటే నీకు ప్రభుత్వం ఇస్తే ఇచ్చే భరణం కొడుకు పెట్టమన్న చోటల్లా సంతకం పెట్టింది కృష్ణవేణి గోపి మాటలు గుర్తొచ్చాయి అంతలో విరక్తి వచ్చింది ఆ మహానుభావుడు పోయాక ఇగే వివరాలని నాకెందుకు అనుకుంది ఓ రెండు నెలల పోయాక కొడుకు వచ్చి తల్లిని బ్యాంకుకి తీసుకెళ్లాడు అక్కడ మేనేజర్ ఎదుట మరికొన్న సంతకాలు పెట్టింది మర్నాడు హరి రెండు వేలు తెచ్చి అమ్మ నీ పెన్షన్ వచ్చింది తీసుకో అంటూ తల్లి చేతిలో పెట్టాడు కృష్ణవేణికి కళ్ళు నీటితో నిండిపోయాయి ఆయన పోయినా తనకి ఆసరా ఇచ్చారన్నమాట నాకెందుకురా నీ దగ్గరే ఉంటున్నానుగా నువ్వే ఉంచుకో అని అన్నాడు హరి అన్నాడు నీకేదైనా అవసరం రావచ్చు అది నీ పెన్షన్ నీ దగ్గరే ఉంచు అన్నాడు కృష్ణవేణికి గుండె పొంగిపోయింది ఇంత మంచి కొడుకున్నందుకు తాను ఎన్ని పూజలు చేసి ఉండాలి సంవత్సరానికి వచ్చినప్పుడు సంవత్సరీకానికి వచ్చినప్పుడు పెద్ద కూతురు అమ్మ ఏడాది దాటిందిగా నా దగ్గర కొన్నాళ్ళు నుండి వద్దుగానరా అంది హరి మరో రెండు వేలు తెచ్చి తల్లికిచ్చాడు పిల్లలకి వాళ్ళకి కొని ఇవ్వాలంటే ఇవ్వని కృష్ణవేణి మనసు నిండా సంతోషం అలముకుంది కూతురింట్లో ఆవిడకి సుఖంగా ఉంది కోడలి వంటలో కారాలు ఎక్కువగా ఉంటాయి భర్త లేని తాను కోడలి వంటకి వంకబెట్టినా కొడుకు ఇంట్లో ఆశ్రయం పోతుందని లోపల భయం అందుచేత అన్నిటికీ సర్దుకుపోవటం నేర్చుకుంది కూతురి వంట తన మంటలాగే అంటుంది తన వంటలాగానే ఉంటుంది జిహ్వా లేచి వచ్చింది ఒక వారం పోయాక అల్లుడు మీ పెన్షన్ ఏం చేస్తున్నారు అత్తగారు అడిగాడు కృష్ణవేణి గర్వంగా ఉంది గర్వంగా చెప్పింది అంతా నా చేతికే ఇచ్చేస్తారు మా అబ్బాయి అల్లుడు ఆశ్చర్యంగా అన్నాడు పదిహేను వేలు మీకే ఇచ్చేస్తున్నాడా కృష్ణవేణి మొహం పాలిపోయింది అల్లుడే మళ్ళా అన్నాడు నా లెక్క ప్రకారం మీకు పదహోనో పదిహేనో పదహారో వేలు పెన్షన్ వస్తుంది మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా లేదు అదేదో కార్డు ఇస్తారట కదా ఆ కార్డుతో హరి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తాడు అని కృష్ణవేణి అంది ఏటీఎం కార్డు అంటారులేండి హరి తెస్తున్నాడా అంతలో ఎవరో పిలిస్తే అల్లుడు వెళ్ళిపోయాడు కృష్ణవేణిని మనస్సు వికలమైపోయింది ఇంకా ఆ విషయం ఎవరితోనూ చర్చించదలుచుకోలేదు హరి వచ్చి తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు నవంబర్ నెలలో ట్రెజరీలో లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి అందుకని కొడుకుతో వెళ్ళింది కృష్ణవేణి నాలుగైదు నాలుగైదుగా నెలలయ్యాక హరి ఎందుకో పొరుగురు వెళ్ళాడు కృష్ణవేణి కోడలతో గుడికి వెళ్తున్నానని చెప్పి తను పెన్షన్ తీసుకునే బ్యాంకుకు వెళ్ళింది ఆవిడకి తెలిసిన ఆఫీసర్ అతన్ని నా పెన్షన్ పడుతోందా బాబు అని అడిగింది అతడి కృష్ణవేణి తెలుసు కంప్యూటర్లో ఆవిడికి తెలిసిన వివరాలను బట్టి శ్రమపడ్డాడు మీకు ఈ నెల డిఏ ఏరియర్స్తో కలిపి పదిహేడు వేలు వచ్చిందమ్మా అన్నాడు తను అతను ఆవిడ గుండె బగ్గున మండింది తనను తాను సంభాళించుకుని ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంది పరాయి ఆ డబ్బు తీసుకోలేరుగా తన బిడ్డ తీసుకున్నాడు అంతే అనుకుంది తనను తాను సమాధానపరుచుకుంది పోయి రెండేళ్లు దాటాయి పక్కింటి విశాలాక్షి గారు వాళ్ళు కాశీ పెడుతుంటే తనకే యాత్ర చేయాలనిపించింది నెమ్మదిగా కొడుకుతో అంది కృష్ణవేణి ఈ నెల ఒక ఐదు వేలు కావాలరా అని హరి ఒక్కసారిగా కష్టం అన్నాడు నెల మొదట్లో రెండు వేలు ఇచ్చాగా అప్పుడే అయిపోయాయా నాకు తెలియని ఉన్నాయి నీకు లేదు విశాలాక్షి గారి కుటుంబంతో కలిసి నేను కాశీకి వెళ్దాం అనుకుంటున్నాను హరి విసుగ్గా అన్నాడు అమ్మ ధరలు మండిపోతున్నాయి మా సంసారంలో నువ్వు కలిశావు నా ఒక్కడి జీతంతో ఈ ఇల్లు గడవాలిగా ఎప్పటికప్పుడు నీ పెన్షన్ నీకు ఇస్తూనే ఉన్నాను తీర్థాలు యాత్రలు అంటే నేను ఎక్కడ తెచ్చేది కృష్ణవేణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రెండేళ్లుగా తన పెన్షన్ మొత్తం తీసుకుంటున్నాడు నోరు తెరిచి కాశీ యాత్రకి అడిగితే కష్టమంటున్నాడు వాడిచ్చే రెండు వేలలో తన మందులకే పదిహేను వందలు అవుతున్నాయి దడపా మరో రెండు వందలు కూర అబ్బాయి కూరల వాళ్ళని కొడుకో కోడలో తన దగ్గర తీసుకుంటారు ఆ రోజంతా కృష్ణ మనం వేణి మనస్సు పాడైంది తన పెన్షన్ అంతా తీసుకుని ఏం చేస్తున్నావని కొడుకును నిలదీయాలన్నంత కోపం వచ్చింది వాడికి తిక్కరేగి అయితే నీ పెన్షన్ నువ్వు తీసుకుని ఇంట్లో బయటికి నడు అంటే తను ఏమవ్వాలి చిన్నప్పుడు తండ్రి చాటున తర్వాత భర్త చాటున ఈనాడు బతుకో చావో కొడుకు చాటునే జరగాలి కృష్ణ వేణి రాత్రంతా ఏడుస్తూనే ఉంది ఆవిడకి హఠాత్తుగా భర్త మీద కోపం వచ్చింది పోయే ముందు ఆరు నెలలు మంచం మీదనే ఉన్నాడాయన తన తర్వాత భార్యకు వచ్చే పెన్షన్ అవి వివరంగా చెప్పొచ్చు కదా అంతలోనే తన ఆలోచనలకు నవ్వు వచ్చింది ఆవిడకి గుడికో గోపురానికో పెడతానంటే గీసి గీసి చెల్లరిచ్చేవాడు ఆయన కొన్ని రోజులకి పండక్కి కూతుళ్ళని అల్లుడని పిలిపించాడు హరి ఓ రోజు వంటింట్లో తన పని పూర్తి కాలేదు సావిట్లో కూతురి కంఠం వినిపించింది ఆ అమ్మకి ఎంత పెన్షన్ వస్తుంది కదా మాకు కాస్త మంచి బట్టలు పెట్టచ్చు కదా కొడుకు తీవ్రంగా అంటున్నాడు ప్రతి వాళ్ళకి అమ్మ పెన్షన్ లెక్కలే కావాలి కావాలంటే అమ్మ నువ్వు తీసుకెళ్ళిళ్ళు ఆ డబ్బు నువ్వే తీసుకో అమ్మకొచ్చేది ఫ్యామిలీ పెన్షన్ అంటే నాన్న తర్వాత నా ఫ్యామిలీయే కదా నాన్న స్థానంలో ఉండేది కనుక నాకు అమ్మ పెన్షన్ మీద పూర్తి హక్కు ఉంది అల్లుడు కలగజేసుకుని అంటున్నాడు ఫ్యామిలీ అంటే ప్రభుత్వం దృష్టిలో మీ అమ్మగారు ఒక్కరే ఆవిడకే హక్కులన్నీ లభిస్తాయి హరి కోపంతో ఎగిరిపడుతూ సరే బావగారు ఆవిడిని మీ ఇంటికి తీసుకెళ్ళి జన్మంతా మీరే చూడండి నేనే బాధ్యత తీసుకోను అన్నాడు చెల్లెలు నీళ్లు నములుతూ అంది మా అత్తగారు మామగారు మాతోనే ఉంటారు కదా మా ఆడపడుచులు వాళ్ళు వస్తుంటారు అమ్మకి ఇప్పుడు స అక్కడ సదుపాయంగా ఉండదు హరిచి కాకపడుతూ అన్నాడు మరి ఇంక అమ్మ పెన్షన్ గురించి వివరాలు అవి అడక్కండి అమ్మ బాధ్యత నాకు తప్పదు ఆవిడ పెన్షన్ మీద నాకు పూర్తి హక్కు ఉంది ఇంకెప్పుడు ఎవరు ఈ సంగతి ఎత్తకండి కృష్ణవేణి అన్ని చర్చలు విన్నది చిన్నప్పుడు తండ్రి బాల్యంలో తండ్రి వయస్సులో భర్త ముసలితనంలో కొడుకు స్త్రీకి రక్ష అనేవాడు అదే భావనతో తాను పెరిగింది కొడుకు పొమ్మంటే తాను ఎక్కడికి పోతుంది ఈ పెన్షన్ వస్తుంది కనుక తనకి తిండి బట్ట లోటు చేయటం లేదు తాను ఏనాడు ఏ షాప్కైనా సొంతంగా వెళ్ళలేదు తాను స్వతంత్రంగా బతకగలదా కంటి కంటిమెంట నీరు కారింది కొడుకు చేస్తున్న మోసాన్ని తల్లిగా మనసులోనే దాచుకుని ఓ నిట్టూర్పు వదిలింది ధన్యవాదాలు థ్యాంక్ యూ